అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇటీవల ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకు తొలగింది. ఈ నెల 16న వ్యూహం ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యూహం సినిమాకు సీక్వెల్ శపథం ఈ నెల 23న విడుదల కానుంది. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ చేయనుంది. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో చాలా వరకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా రాజకీయ ఎజెండాతో వ్యూహం సినిమాను రూపొందించారని, దీనిని అడ్డుకోవాలని లోకేష్ కోరారు. ఈ రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవీ వ్యూహం సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు విడుదలకు సంబంధించిన తేదీలు కూడా గతంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు ఆర్జీవీ. అయితే లోకేష్ పిటిషన్ వేయడంతో డైరెక్టర్ కు ఎదురు దెబ్బ తగిలింది. సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఇక 2009 నుంచి 2014 వరకు జగన్ కుటుంబంలో ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశిస్తున్నట్టు ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ లో స్పష్టమవుతుంది. ఎన్నికలకు ముందు ఆర్జీవీ ఈ సినిమా తేదీని విడుదల చేయడంతో రాజకీయ నాయకులలో ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. జగన్ కు అనుకూలంగా వస్తున్న ఈ సినిమా జగన్ రాజకీయ భవిష్యత్, ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందనేది చూడాలి మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.